నా పేరు కృష్ణలీల అండి. ఈ దేవాలయం పేరు శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి దేవాలయము. 2003లో ఆంజనేయ స్వామి అనుగ్రహంతోనూ బాబా గారి కృపతో కట్టించబడిందండి. ఇప్పటి వరకు ఇది 17వ బ్రహ్మోత్సవాలు, 2 సహస్ర కలశాభిషేకాలు, 1 అష్టబంధనం కూడా కార్యక్రమాలు కూడా జరిగినాయండి. కానీ ఈ 17 సంవత్సరాల్లో లేనిది ఈ సంవత్సరం మాత్రం మహోన్నతంగా విశేషం ఏంటంటే అమ్మవారు సాక్షాత్ శ్రీ లక్ష్మీదేవి నేను వస్తాను అని చెప్పని 8 రూపాయలు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. అది మహావిశేషం. ఆవిడంతా ఆవిడ చెప్పి ఒక ఎలా చెప్పింది ఏంటి అని అంటే ఒక సైంటిస్ట్ ద్వారా. ఆయనకి నాకు ఎలాంటి దేవాలయానికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, కేవలం స్వామి దర్శించుకున్నానికి వచ్చినప్పుడు ఇలా చూపించి నేను ఇక్కడ ఉన్నాను కట్టించమని చెప్పి సలహా చెప్పడం జరిగింది. అలా నేను చెప్పాను, వేరే భక్తులకు కూడా అనుభవాలు కలిగినాయి. దానివల్ల ఈ బ్రహ్మోత్సవాల్లో తప్పనిసరిగా పెట్టించాలి బ్రహ్మోత్సవాల లోపలే అని అన్నట్టు అమ్మవారు చెప్పారు. ఇంతకీ విశేషం ఏంటంటే అండి, 17 సంవత్సరాల క్రితం ఏ ముహూర్తం అయితే సోమవారు ఆంజనేయ స్వామి వచ్చారు వెంకటేశ్వర స్వామి గారు, అదే ముహూర్తానికి మళ్ళీ ఇప్పుడు అష్టలక్ష్మి రావటం అనేది మహావిశేషం అండి. ఇది మానవ సంకల్పం కాదు, దేవతా సంకల్పం అనడానికి ఇది ఒకటే ఉదాహరణ అండి. ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో ఈ కార్యక్రమం నిర్వహించగలమా లేదా అంటే ఒక 40 రోజుల లోపల ఆ సైంటిస్టు సాయిరాం గారి ద్వారా మొత్తం 8 రాష్ట్రాల నుంచి 8 విగ్రహాలు ఇంత కని విని ఎరగనిది నవ్వుతున్న భవిష్యత్ అంటే అది అతిశయోక్తి అని అనుకోవచ్చు. వచ్చి చూసిన వారికి అనుభవం అవుతుంది. ఏకశిల మీద అష్టలక్ష్ములు ఇన్ని రంగుల్లో కనిపిస్తున్నారంటే కేవలం భగవంతుడు ఆయన ద్వారా మాకు ఇచ్చిన అనుగ్రహం అని అనుకుంటున్నాను. ఈ దేవాలయానికి మామూలుగా జరిగే కార్యక్రమాల్లోనే బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి. మొదటి రోజు జలాదివాసము, ధాన్యాదివాసము అన్నీ జరిగినాయి. అన్నిటికన్నా విశేషం ఏంటంటే 3వ రోజు మహోత్సవం చెప్పనక్కర్లేదండి. మొదటి రోజు కాకడాలతో ఊరేగారు అష్టలక్ష్ములు. ఇక్కడెక్కడ ఈ చుట్టుపక్కల హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో జరిగి ఉండదని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే గజారోహణ, అశ్వం, రథం, పదార్థాలతో అమ్మవారు ఊరేగారండి. ఇది అందరినీ కలుపుకుని వెళ్ళిందండి. ఒక మన దేవాలయం అనుకునే ఒక ఆలోచన ఉంటాయి కదండి, ఎవరు కట్టించిన ఇది నా దేవాలయం కాదు, అందరూ మనం అంటే భక్తులు అన్ని దేవాలయాల నుంచి వచ్చారండి. మహిళలందరూ కూడా అన్ని దేవాలయాల నుంచి వచ్చి, అలాగ సిక్కులు కూడా అండి చక్క, వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి 800 మందికి వాళ్ళే భోజనాలు వడ్డించి ఆనందపడ్డారండి. అలాంటి మహోత్సవం అన్నమాట. అమ్మ అంటే అందరూ పరిగెడతారంటారు చూసారు పిల్లలకి. అలా జరిగిందండి, అలా బ్రహ్మాండంగా నవ్వుతున్న భవిష్యత్తు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కాలనీవాసులు, వనస్థలిపురం మొత్తంలో కూడా ఇంతవరకు ఎక్కడా జరగలేదు హైదరాబాద్ సికింద్రాబాద్లో అని చెప్పని 3వ రోజు కూడా ఆ పండితులు నిర్వహించిన వాళ్ళు ముత్యంజయ శర్మ గారు అని కేసీఆర్ గారి గురువు గారు, ఆయన యొక్క ఆశీర్వచనంతో ఆయన యొక్క ఎప్పుడు ఆయన్ని కూడా ఉండే ఏ కేసీఆర్ గారు కూడా ఉండి ఆయనకి ఇచ్చేస్తున్న ఆయన ఈ స్థితికి కాపాడుతూ ఉన్న ఇది ఒక చెండి హోమా చేసి కానీ ఆయన యొక్క మానసిక శక్తితో ఆయన దగ్గర తీసుకుని కాపాడుతున్న మహాగురువు గారు మా దేవాలయానికి వచ్చి ఇలా అష్టలక్ష్మిని ఇంత బాగా ప్రతిష్ఠించి చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. 17 సంవత్సరాల నుంచి గుడి నిర్వహిస్తున్నాను కానీ ఇట్లాంటి కోలాహలం నేను చూడలేదండి. 6,000 మంది పైగా వచ్చారండి ఇంకా ఈ ఒక్కరోజు మాత్రమే. ఇంకా ఎన్నో వేల మంది ఈ 6,000 మంది 6 లక్షల మందిగా అవ్వాలని అయి తీరుస్తారని అమ్మవారిని కోరుతున్నాండి. ఇందులో రఘునాథాచార్య గారు కానీ ఇంకా సాయిరాం గారు కానీ మిగిలిన స్నేహితులు కానీ వాళ్ళ యొక్క కృషి ఎంతో ఉన్నదండి. నేను ఒక్కదాన్ని చేయలేదండి. అష్టలక్ష్మి అందరినీ తీసుకొచ్చి పెట్టారు. ఇవాళ బ్రహ్మాండంగా ప్రతిష్ఠించడం అనేది చాలా కన్నుల పండుగ జరిగింది. ఇంత నా జన్మలో నేను ఊహించని ఇదండి ఈ దేవాలయం యొక్క పరిస్థితి కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం కానీ. భక్తులందరూ కూడా అలానే ఆనందపడుతున్నారండి. వారంతటా వారు వచ్చి అన్నదానం చేస్తాను. ఎక్కడో వారసుగూడలో ఉన్న గంగాధరరావు గారు వచ్చి ఇక్కడ చేయించడం అనేది విశేషం. ఎక్కడో ఉన్న సినిమా తారలు వచ్చి మళ్ళీ గుడిని దర్శించుకుంటున్నాం. ఈ భక్తులందరూ ఉన్నారు కదా, మమ్మల్ని అందరూ ఫోటోలు తీస్తున్నారు, మేము అమ్మవారి ఫోటో కోసం మేము ఆలోచిస్తుంటే అని చెప్పిన వాళ్ళు సీక్రెట్గా వస్తామని చెప్పి వెళ్ళటం, కళ్ళమ్మట తడి ఇవన్నీ చూసిన తర్వాత ఇది మానవ లీల కాదు, ఆ భగవంతుని లీల, ఆ భగవంతుని లీల, ఆ పరమాత్ముడి లీల అని స్పష్టంగా సుస్పష్టంగా అర్థమైందండి. ఇలానే భగవంతుడు అమ్మవార్లు ఆశీర్వదిస్తూ ఈ దేవాలయాన్నిలో అందరికీ అనుగ్రహం కలిగించాలని మనస వాచ కోరుతున్నానండి. నమస్తే నమస్తే నమస్తే. కళ్యాణం బ్రహ్మాండంగా జరిగిందండి. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే 17 సంవత్సరాలుగా గుడి నిర్వహిస్తున్నప్పుడు బ్రహ్మోత్సవాల్లో సామాన్యంగా జరుగుతున్న తంతులేను ఆనందంగా పంతులుగా పూజారులు గారు వచ్చి బ్రహ్మలు వచ్చి యజ్ఞ బ్రహ్మలు వచ్చి చేస్తుంటారు. కానీ అమ్మవార్ల ఆనందం చూసిన తర్వాత దాని భాష లేదండి.
8 మంది అమ్మాయిలు అంత నవ్వుతూ అందరినీ నవ్విస్తూ అందరిని ఆశీర్వదిస్తూ ఉంటే, అందుకని నేను ఎక్కువగా బ్రహ్మోత్సవాల గురించి నేను చెప్పలేకపోతున్నాను. చక్రస్నానం బాగా జరిగిందండి, అందరూ ఆనందపడ్డారు. రెండో రోజు కళ్యాణానికి బాగుంది. నిన్న సయ్యాది వాసన కూడా ఎంతమంది 10:30 అయినా కూడా అలానే ఉన్నారండి. అలా జరిగిందండి, చాలా చాలా బాగా జరిగింది. అసలు మర్చిపోయానండి, మొట్టమొదటి చిన్నారులు ఈ మహిళలు కావడి ఉత్సవంలో పాల్గొన్నప్పుడు ఆ పిల్లలండి ఇబ్రహీంపట్నం నుంచి వచ్చారు. దాదాపు 80 మంది పిల్లలండి. వాళ్ళ వాద్యాలు కానీ వాళ్ళ భగవంతుడు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారండి. అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్ష్మీ స్వరూప బాలా త్రిపుర సుందరి అలా కనిపించారండి. అంత బ్రహ్మాండంగా వాళ్ళ పాదాలకు అక్కడే మొక్కొచ్చు. అమ్మవారు రానక్కర్లేదు, అమ్మవారిని విగ్రహాలు చూడక్కర్లేదని అంత ఆనందంగా అందరికి కన్నులు విందు చేశారండి వాళ్ళు. అలానే సినీ యాక్టర్ జయప్రద గారు, అలానే చిన్ననాటి నుంచి నటిస్తున్న రోజారమణి గారు, భక్త ప్రహ్లాద్ అంటే ఆవిడే కదండి. అలా తర్వాత ఏమో జయలలిత గారు, కిన్నెర గారు, ఇంకా 98 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ఆయన తుమ్మల రామసత్యనారాయణ గారు, వీళ్ళందరూ అండి బ్రహ్మాండంగా. వాళ్ళు రావటం కాదండి, వాళ్ళు ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోయారు అమ్మవాళ్ళు అమ్మవారిని చూసిన తర్వాత. ఇంకా ఇంకోసారి రావాలి, ఇంకా ఎక్కువసేపు ఉండాలి. కానీ భక్తులందరూ కూడా వాళ్ళ సెల్ఫీలు తీసుకోవడంతో వాళ్ళు పాపం ఇబ్బంది పడిపోయి ఇంకా ఉండలేకపోయాను, బాధతో వెళ్ళారు. మళ్ళీ వచ్చి కలుస్తారంటే నాకు చాలా ఆనందం కలిగిందండి. అలానే యోగులు వచ్చారు, అలానే తిరుపతి నుంచి ఒక జగన్ మాత, తిరుపతి నుంచి ఒక జమున మాతని ఆవిడ వచ్చారు. మిగిలిన వాళ్ళు చాలామంది అండి. నేను ఈ అడవాళ్ళలో తెలంగాణ మలయాళ స్వామిగారు వచ్చారండి. అలానే అంతకన్నా విశేషం ఏంటండి, దశావతారాలు అలానే అష్టలక్ష్ముల గురించి నృత్యం చేసి పిల్లలు నిన్న సాయంకాలం 2 రోజు ఉదయం పూట కళ్యాణం అయితే సాయంత్రం పూట సోమవారిని అమ్మవారిని చాలా ఆనందపరిచారండి పిల్లలు నృత్యం చేసి. చెప్పలేండి, ఇది చెప్తున్నా ఒకటే ఒక మాట అండి, నవ్వుతో నా భవిష్యత్తు. నాకు ఈ జన్మలో ఇంత ఆనందం కలుగుతుందని ఊహించడం కూడా ఊహించలేదు. అందరికీ నమస్కారాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.